బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చివరికి బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే అని సెటైర్లు వేశారు. ఎటువంటి షరతులు లేకుండా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఎందుకంటే నలుగురు అవుతారం కదా హిందూ ధర్మం ప్రకారం మోయడానికి. ఇప్పుడు ఆ నలుగురు కావాలి కదప్పా, ఆ నలుగురే ఉంటారు. 38 మందిలో నలుగురు ఉంటారు, ఆల్రెడీ 9 పోయినాయి 34లో, ఇక మిగిలినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పాక్తావరు కానీ ఇట్లకి వాళ్ళకి రావాలని ఉంది. కానీ జర్రా వీళ్ళు మంతనాలు చేసుకోవాలి కార్యకర్తలతోటి. ఈ కేసీఆర్ గారు ఢిల్లీలో ఏం చేస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ ఒకటి గుర్తుకుందో లేదో, గతంలో టీడీపీ రాజ్యసభ విలీనమైంది ఎన్లా బీజేపీలా. ఎవరు? సృజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, సీఎం రమేష్ గారు, గరికపాటి మోహన్ రావు గారు. మరి అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందా? బీఆర్ఎస్ కూడా విలీనం అవుతుందా రాజ్యసభలో? కవిత గారు బెయిల్ కోసము రాజ్యసభలో అప్పర్ హౌస్లో నరేంద్ర మోడీ గారికి బీఆర్ఎస్ మద్దతుగానా లేకపోతే విలీనమేనా? మోడీ ఒక పక్కన, కేసీఆర్ అన్నతమ్ముల లెక్కనే ఊరు ఇప్పుడు, ఒక తల్లికి పుట్టిన బిడ్డల లెక్క. ఇక్కడ 8 మంది ఎంపీలను చేయించిండు, అక్కడ పోయి రాజ్యసభలో విలీనం గురించి మాట్లాడుతుండు, బిడ్డను బయటికి తీసుకురావాలని కోరుకుంటుండు. దీని ఇంకా ఇంకో రాజకీయ కుట్ర ఉంది వీళ్ళది. బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు. మరి ఎందుకు వస్తురు అంటే ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తురు కూడా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లా 8 మంది ఎంపీలు గెలిచి వీళ్ళు సంతోషం గుర్రు. మరి 8 మంది ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలుర్రు. బీఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి దోహదపడి వాళ్ళ ఎమ్మెల్యేల క్లియర్గా కనపడుతుంది. అంటే ఇక మన బీజేపీలకు మిలీనం చేస్తాడా, బీజేపీలో కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతోటి సంసారం చేయలేము, వాళ్ళతోటి రేపు పొద్దున గవర్నమెంట్లో మేము ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీతోటి ఈ ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్లోకి వస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. ఎందుకంటే ఓపెన్ మ్యాచ్ ఫిక్సింగ్. భువనగిరిలో 70,000 ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీ ఎన్నికలల్లా, పార్లమెంట్లో 450,000 ఎట్లు వచ్చినాయి? మరి బీఆర్ఎస్కి ఎందుకు రాలే ఆ ఓట్లు? వాళ్ళు తెచ్చుకున్న 5 లక్షల చిల్లర ఓట్లు అన్నీ ఎటు పోయినాయి? ఇక కిషన్ రెడ్డి గారు మహానుభావులు, ఇక ఆయన గురించి లాస్ట్ ఒక ముక్కడి చెప్పి మిగతా గురించి చెప్తా. 2014లో రాష్ట్ర విభజన హామీల ప్రకారం 43 అంశాల మీద మనం ఈరోజు పెండింగ్ ఉన్నాం. మనం 43 అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో. మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు, మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తా. మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి, మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, టర్మరిక్ బోర్డు ఇవ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి అవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గు శరం లేకుండా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నావు? 15 ఏళ్ళు అధికారంలో ఎవరు ఉన్నారు ఢిల్లీలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇవ్వలేదు. అంటే 6 నెలలకే 6 గ్యారంటీలు ఇవ్వలేదు అంటున్నావు. 6 గ్యారంటీలలో రుణమాఫీ కోసమే కదా పనిచేస్తుంది. 15 ఆగస్టుకి రైతు రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు.